పార్ట్ 2 ప్రారంభం. ముందు భాగంలో శ్యామ జీవిత కథ, అలాగే శ్యామకు గుళ్ళో పిచ్చివాడు తారసపడడం, అతన్ని జాలితో ఇంటికి తీసుకురావడం, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇక ముందు జరగబోయే కథ వినండి. మూడో రోజు బాబు అదృశ్యమైపోయాడు. ఊళ్ళో అక్కడక్కడా చూశారు కానీ కనిపించలేదు. 4 రోజుల తర్వాత ఊళ్ళో పిల్లలు తరుముతుంటే పరిగెడుతూ అరుస్తూ కనిపించాడు కృష్ణమూర్తికి. తను ఇచ్చిన గుడ్డలు ఒంటి మీద చిరిగి చీలికలై మురికి కట్టుకొని వేలాడుతున్నాయి. అతడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు కృష్ణమూర్తి. కానీ అతడు ఏ వేళప్పుడు ఇంటి ముందుకు వచ్చినా పిలిచి అన్నం పెట్టమని శ్యామకు చెప్పాడు. చెప్పినట్టుగానే ఒకరోజు మధ్యాహ్నం వాకిట్లో వచ్చి నిలబడ్డాడు బాబు. పిల్లల ద్వారా శ్యామకు వార్త అంది యువతలకు వచ్చింది. అతడు పూర్వపు అవతారంలో కనిపించాడు. లోపలికి రా బాబు, అన్నం పెడతాను. బాబు ఇంట్లోకి వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కుంటావా? కత్తివ్వు, నరుక్కుంటాను. పెద్ద పెట్టున నవ్వాడు. శ్యామ నవ్వు ఆపుకొని, నరుక్కోమనలేదు, కడుక్కోమన్నాను గాని ఇప్పుడు ఏమొద్దు గాని, కూర్చో అన్నం పెడతాను. పెరటివైపు వరండాలో ఆకు వేసి అన్నం వడ్డించింది. అతడు ఆవు రావురమంటూ అన్నం తినసాగాడు. మీ అమ్మ నిన్నేమని పిలిచేది బాబు? బాబు శ్యామల పిలుపును అనుకరిస్తూ 2 అక్షరాలు సాగదీసి చెప్పాడు. ఇంకో పేరేదీ లేదా? ఏమో, కొంచెం అన్నం తీసుకురానా? బాబు ఆకు మడిచాడు. చొచ్చో, మళ్ళీ పెడదామని కొంచెమే పెట్టాను. శ్యామ నొచ్చుకొంది. ఇంతసేపు ఏదో విచిత్రాన్ని చూస్తున్నట్టుగా ద్వారబంధాన్ని ఆనుకొని నిలబడ్డ భాస్కర్ ఒక విషపు నవ్వు నవ్వి, అదృష్టమంటే నీదేరా నాయన. ఉన్మాదం నీ కంటికి పొరలు కప్పకపోతే నీ ఎదుటున్నది ఒక మెరుపుతీగ అని గుర్తించేవాడివి. ఆత్మీయతతో పిలిచి అన్నం పెట్టి ఆదరంగా నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే నాకు చెప్పలేని ఈర్షగా ఉంది. నీ పిచ్చి నాకు పట్టకూడదా? నీ అదృష్టం నాకు తిరగకూడదా? ఒక నిట్టూర్పు విడిచాడు. చిచ్చి, శ్యామ నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది. పాములకే కాదు మనుషులకు మొలుస్తాయి విషపుకోరలు. నువ్వు నా చెల్లెలి మొగుడు కాకపోతే, కోపంతో బుసలు కొట్టింది. నాకు తెలుసు నీ చెల్లెలి మొగుడిని కాకపోతే నువ్వు నన్ను ప్రేమించేదానివి. ఇప్పుడు కూడా నీకు భయం అక్కర్లేదని చెబుతున్నాను. నీ చెల్లెలు వట్టి తిక్కశంకరమ్మ. రేపో మాపో అది పురిటి మంచం ఎక్కి కూర్చుంటే? శ్యామకు కోపం ఆపుకోవడం ఇక చేతకాలేదు. ఇంటి అల్లుడని, చెల్లెలు మొగుడని ఎన్నాళ్ళీ నిప్పులు గుండెలో దాచుకుంటోంది. తనెవరితో చెప్పుకోలేదనే కదా ఇతడింతగా చెలరేగిపోవడం. ఈవాళ్ల మాటలతో పోతే రేపు చేతలకు దిగితే తన గతేం కాను. అప్పుడు మరీ అసహ్యంగా తయారవుతుంది కదా తన బ్రతుకు. శ్యామ ఆపుకోలేని కోపంతో చేతిలో చెంబు అతడి ముఖానికేసి కొట్టింది. అది సూటిగా వెళ్ళి భాస్కర్ ముక్కుకు తగిలి ముక్కు నుంచి రక్తం రాసాగింది. అమ్మో, భయంకరంగా ఒక కేక పెట్టాడు భాస్కర్. మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ విశ్రాంతిగా పడుకొని ఉన్నారు. అందుకే కేక విని ఏమిటేమిటని పరిగెత్తుకు వచ్చారు. భాస్కర్ ముక్కు పట్టుకొని, పిచ్చివెదవ చంపేశాడు అన్నాడు. ఏం జరిగింది, ఏం చేశాడు? ఆత్రంగా చుట్టుముట్టారు. ఏముంది? చెంబు ముఖానికి విసిరికొట్టాడు. పిచ్చిముండా కొడుకుని ఇంట్లోకి తీసుకువస్తే రామేశం అన్నాడు. అన్నయ్య చేసే పనులు ఇలాగే ఉంటాయి. లేకపోతే పిచ్చివెదవతో సహవాసం ఏమిటి? వెదవ పిలిచి అన్నం పెడితే. రామేశం జేవురించిన ముఖంతో పంచె పైకి ఎగబట్టి బాబు మీదకి వెళ్ళబోయాడు. శ్యామ నిశ్చేష్టురాలయ్యింది. రామేశం తన పైకి రావడం చూసిన బాబు శత్రువును చూసి ఎదుర్కొని తన ముళ్ళును విచ్చుకున్నట్టుగా ఒక్కసారి భయంకరంగా మారిపోయాడు. కళ్ళు కోపంతో నిప్పురవ్వలు చిందసాగాయి. పులి పంజాబిచ్చినట్టు చేతులు పైకెత్తాడు. ముఖం జేవురించి ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఆ అవతారం చూసి రామేశం చెమటతో తడిచిపోయి అడుగు వెనక్కి వేశాడు. చేతులు పైకెత్తి ఒక్కో అడుగే అతడికేసి వేయసాగాడు బాబు. అందరి గుండెల్లో రాళ్లు పడ్డాయి. ప్రళయం ముంచుకొచ్చినట్లుగా అందరి ముఖాలు భయంతో పాలిపోయాయి. బాబోయ్, ఈరోజు ఈ పిచ్చివాడి చేతుల్లో అందరం చచ్చిపోతామా ఏమిటి? అందరూ భయవిహల్వ స్వరాలతో అరవసాగారు. కానీ రామేశం మీదకు వెళ్లలేదు. చటుక్కున పక్కకు తిరిగాడు బాబు. కనుమూసి తెరిచేలోగా భాస్కర్ గొంతు బాబు చేతుల మధ్య ఇరికింది. పిల్లలు పెద్దలు ఒక్కసారిగా గొల్లుమన్నారు. కానీ అతడిని సమీపించాలంటే ఎవరికీ ధైర్యం చాలలేదు. పిచ్చివాళ్లకి ఎక్కడలేని బలమూ ఉంటుందట. బాబు, శ్యామ తెప్పరిల్లి కఠినంగా ఒక కేక పెట్టింది. ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళిపో ఇక్కడి నుండి. బాబు తలతిప్పి శ్యామ వంక చూశాడు. ఆ కళ్లల్లో ఏదో ఆజ్ఞ చదువుకున్నట్టుగా ఆ ఆజ్ఞను జవదాటలేనట్టుగా అతడి చేతులు పట్టు సడలింది. వాళ్లందరి మధ్య నుండి ఒక మెరుపులా దూసుకుపోయాడు. అతడిని పట్టుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అమ్మయ్యా, అందరి ముఖాలు అప్పటికి గాని తేటపడలేదు. శ్యామ ఒక్క అంగలో వంటగదిలో పడి తలుపులు మూసుకుని కింద కూలబడింది.
ఆమె శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. గుండె కొట్టుకోవడం ఇంకా ఆగలేదు. అనుకోకుండా ఎటువంటి సంఘటన జరిగింది. తప్పు చేసింది ఒకరైతే దోషిగా నిలబడింది మరొకరా. ముక్కు పగలగొట్టింది వదినగారిని చెబితే నీ వెధవ పని బయటపడుతుందని కదూ భాస్కర్. పిచ్చివాడు ఏమీ చెప్పలేడని కదూ. బాబు మీదకి నింద తిరిగినందుకు కొద్దిసేపు శ్యామా మనసు బాధపడినా అలా జరగడమే మంచిదనిపించింది. భాస్కర్ నిజస్వరూపం బయటపెడితే చెల్లెలు ఎంత బాధపడేది. నిండు చూలాలు, దాని మనసుకిప్పుడు దెబ్బ తగిలితే ఆవేశంతో తనెంత పనిచేసింది. భాస్కర్ అసభ్య ప్రవర్తనకు తనే రహస్యంగా బుద్ధి చెప్పాలి. తనిప్పుడు ఎవరికీ చెప్పుకోలేక ఎలా సతమతమవుతుందో అతడు ఎవరికీ చెప్పుకోలేక లోపలే ఏడవాలి. ఉదయం 8 గంటలవుతోంది. శ్యామ బిందె చంకలో పెట్టుకుని కాలువ నీటికి బయలుదేరింది. ఊరి పక్క నుండి కృష్ణా కాలువ ఒకటి పారుతుంది. ఊరి వాళ్లంతా ఈని కాలువ నీళ్లు తీసుకోవలసిందే. శ్యామ ఇది వరలో తెల్లవారకు ముందే లేచి కాలువలో స్నానం చేసి అలాగే బిందుతో నీళ్లు తీసుకువెళ్లేది. ఆ మధ్య ఒక పోకిరి కుర్రాడు అల్లరి పెట్టడంతో తెల్లవారుజామును మానుకొని కాస్త పొద్దెక్కాక రావడం మొదలుపెట్టింది. ఆడామగ అంతా నీళ్లు నింపుకునే చోటకి అర ఫర్లాంగు దూరంలో చెట్లతో కాస్త మరుగున్న చోట శ్యామ స్నానం చేసి నీళ్లు తెచ్చుకోవడం అలవాటు. అలవాటు ప్రకారం శ్యామ ఆదిక్కుకే నడిచింది. శ్యామ స్నానానికి దిగే చోట భాస్కర్ పళ్ళపొళ్ళ నోట్లో పెట్టుకొని కూర్చుని ఉండడం చూసి శ్యామ గడ్డమీదే నిలబడిపోయింది. ఓ వదినగారా, మీకోసమే ఈ భక్తుడు ఇంతసేపటి నుండి నిరీక్షిస్తున్నాడు. చి, సిగ్గులేదు, మగాడివి కాదు, ముక్కు పగిలినా తెలివి రాలేదా? జేవురించిన ముఖంతో అంది శ్యామ. అష్టభోగాలలో స్త్రీభోగం కూడా ఒకటని చెప్పారు పెద్దలు. కార్యసాధన పురుష లక్షణం. ఇలాంటి వాటిలో సిగ్గెందుకు వదిన? నువ్వింత నీచుడివి, దుర్మార్గుడివి అని తెలిస్తే కల్లా కపటం ఎరుగుని నా చెల్లెలు తన మొగుడు ఓ ఆదర్శ పురుషుడని నమ్మే అది ఉరుపోసుకు చస్తుంది. అది ఏనాటికి ఇటువంటి మోసం సహించదు. వెర్రి వెంగళమ్మ, అదంటేనే నాకు అసహ్యం. విధిలేక దానితో సంసారం చేస్తున్నాను గాని భర్తను ఎలా సుఖపెట్టాలో దానికి తెలీదు. మొద్దు కర్మ కొద్దీ దొరికింది. తన సంసారం గురించి, భర్త అందచందాలు అభిరుచులు గురించి, సంసారంలో ప్రతి చిన్న విషయాన్ని తన్మయత్వంతో చెప్పుకునే శోభ ఎంత మోసపోతోంది. శోభ పట్ల శ్యామ మనసు బాధతో కరుణతో నిండిపోయింది. దాని సంగతి ఇప్పుడెందుకు గాని, నీ సంగతే నువ్వు ఆలోచించు. పెళ్ళైన వాణ్ణని నువ్వు సంకోచించక్కర్లేదు. శోభ కంటే నువ్వే నా మనసుకు బాగా నచ్చావు. నా మనసు ప్రతీక్షణం నీ గురించే ఆలోచిస్తుంటుంది. కలలో కూడా నీకోసమే కలవరిస్తుంటుంది. నువ్వు నమ్ము వదినా, నేను నిన్ను అన్యాయం చేయను, గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. కొద్ది రోజులు మాత్రమే ఈ సంఘటన రహస్యంగా ఉంచవలసి వస్తోంది. తరువాత తెలిసిపోయినా ఎవరూ ఏమీ చేయలేరు. ప్రపంచంలో ఎన్ని అసహజాలు సహజంగా మారిపోవడం లేదు. మంచిది మరిది గారు, శోభ సలహా కూడా తీసుకొని నా నిర్ణయం తెలియజేస్తాను. ఆ పని మాత్రం చేయొద్దు, పిచ్చిమొద్దు. ఏ పెద్ద గొడవ చేస్తోంది, నూతిలో దూకినా దూకగలదు. అప్పుడు మరీ మంచిది కదూ. నీ సుఖానికి అడ్డు ఎవ్వరూ ఉండరు. శోభలాంటి అమాయకులకు, వంచితులకు బావులు చెరువులే మున్ముందు ఆశ్రయాలు. నువ్వనుకోనంత నీచుని కానులే నేను. నేనిద్దరినీ సమానంగానే సుఖపెడతాను. 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి నాది. మీ ఇద్దరికీ చెరిసగము రాస్తాను. ఇద్దరిని 2 కళ్ళలా చూసుకుంటాను. నువ్విచ్చే సుఖం కోసం ఇక్కడెవరూ ముఖం వాచిలేరు గాని నీ ముందు పళ్ళు ఉండాలో అక్కర్లేదో ముందు నిర్ణయించుకో. భాస్కర్ గొంతులో తీవ్రత చోటు చేసుకోగా అన్నాడు. పళ్ళు రాలినా ముక్కు విరిగినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టదలుచుకోలేదు. ఎలాగో ఒకలా నిన్ను నా చేతుల్లో ఇముడ్చుకోకపోతే నా పేరు తీసి మరో పేరు పెట్టుకుంటాను. నువ్వు నన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టుబడితే ఏదీ సాధించకుండా ఉండలేదంతవరకు. నీ అంతట నువ్వు లొంగిపోతేనే నీకు మర్యాద. లేకపోతే నీ జీవితం నలుగురిలో అల్లరిపాలు చేయకపోతే అప్పుడు చూడు. సరే, నా సవాలు కూడా విను. నీ ముందరి పళ్ళు రాలగొట్టకపోతే, నీ నెత్తి గొరిగి పట్టెలు పెట్టించి ఈ ఊరు నుండి వెళ్ళగొట్టకపోతే నా పేరు శ్యామసుందరి కాదు. నువ్వు నన్ను తక్కువగా అంచనా వేసుకోవద్దు. నా చెల్లెలి ముఖం చూసి నేను నిస్సహాయ అవుతున్నాను గానీ, లేకపోతే నీ విషపుకోరలు పీకి ఎప్పుడో నీ నడుములు విరగొట్టి ఉండేదాన్ని. శ్యామ గిరుక్కును వెనక్కి తిరిగి కాలవ పొడునా కొంత దూరం నడిచి ఒక చోట నీళ్లల్లో మునిగి బిందె నింపుకొని పైకి వచ్చింది. శ్యామ పైకి వస్తూనే దారికడ్డంగా బాబు నిలబడి ఉండడం చూసి గతుక్కుమంది. నిన్న అతడి భయంకర రూపం గుర్తువచ్చి ఒళ్ళు గగ్గురు పొడిచింది. అతడి కేసి చూడాలంటేనే భయంగుంది. ఎలాగో అతడిని తప్పుకొని గబగబా వెళ్ళిపోదామంటే సన్నని కాలిబాట అది. దారికడ్డంగా అతడు నిలబడి ఉన్నాడు. పక్క నుండి నడవడానికి వీల్లేకుండా అంతా చెట్లు ముళ్ళు. శ్యామ అయోమయంగా నిలబడింది కొద్దిసేపు. తడి వంటితో నిండు బిందె బరువుతో ఎంతసేపు నిలబడుతుంది?
బాబు కొంచెం దారి వదులుతావా అంది గొంతు పెగుల్చుకొని. అతడు విననట్టే నిలబడ్డాడు. అతడి కళ్ళు మాత్రం శ్యామను ఆపాదమస్తకం వీక్షిస్తున్నాయి. మంచుతో తడిసిన గులాబీ రేకుల్లా శ్యామ తడి ఆరని చెంపలు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. తడిసిన కేసరాశి ఆమె చెంపల మీదుగా భుజాల మీదుగా పాయలు పాయలుగా జారుతోంది. తడిచీర ఒంటికి హత్తుకొని నీ అందాలేవి దాచలేను అంటోంది. తన ఎదుటున్నది పిచ్చివాడే కాదు యువకుడన్న విషయం శ్యామకు గుర్తుకు వచ్చి సిగ్గుతో తల వంగిపోయింది. అదిరిపాటుతో గుండెల మీద చీర సర్దుకొని కాలిబాట వదిలేసి పక్కనుండి నడవసాగింది తడబడే అడుగులతో. 5-6 అడుగులు వేసిందో లేదో అమ్మా అని అరచి కింద పడిపోయింది బింది వదిలేసి. మెరుపులా సమీపించాడు బాబు. శ్యామ పైకెత్తి పట్టుకుని చూస్తున్న పాదాన్ని మృదువుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంతకంటే సుతారంగా ముళ్ళు లాగేశాడు. ముళ్ళు తీసిన చోట చివ్వున రక్తం చిమ్మింది. ఆ స్థలంలో బాబు తన బొటనవేలు అదిమాడు. శ్యామ అతడి చర్యకు స్తంభించినట్టుగా అయింది. కొద్దిసేపటికి తెలివి తెచ్చుకొని అతడి చేతుల్లోంచి పాదం లాక్కోబోయింది గాని అతడు బలంగా తన మోకాటితో అదిమిపెట్టాడు. శ్యామ అతడి ముఖంలోకి ఆశ్చర్యంతో చూసింది. అతడి ముఖం ఎంతో ప్రశాంతంగా కనులెంతో స్వచ్ఛంగా ఉన్నాయి. గెడ్డం మాసిన ఆ ముఖం ఎంత సుందరంగా ఉంది. బాబు నిజంగా నీకు పిచ్చిలేదా? అందరూ అనుకుంటున్నదే నిజమా? శ్యామ గొంతులో ఆతృత తొంగిచూసింది. బాబు ముఖంలో రంగులు మారిపోయాయి. చటుక్కున ఆమెను వదిలేసి లేచి చేతికందిన రాయి చేతబట్టుకుని పరిగెత్తాడు. అర్థం కాని భాషలో ఏదో అరుస్తూ శ్యామ లేచి బిందె చేతబుచ్చుకుని తిరిగి కాలవలోకి దిగబోయి గతుక్కుమంది. భాస్కర్ చెట్టుపక్కగా నిలబడి ఇటే చూస్తున్నాడు. అతడు అప్పుడే వచ్చాడో అంత క్రితమే వచ్చాడో శ్యామ ముఖం రక్తహీనంగా పాలిపోయింది. ఎలాగో శక్తి కొడదీసుకుని తిరిగి కాలవలోకి దిగి మళ్లీ స్నానం చేసి బిందె చంకలో ఎత్తుకుని పైకి వచ్చేసరికి భాస్కర్ దారికి అడ్డంగా నిలబడి ఉన్నాడు. ఓ ఏమో అనుకున్నాను, వదినగారు కథానాయకే అన్నమాట. నడుం మీద చేతులు పెట్టుకుని ధీమాగా అన్నాడు. అదిరే పెదవులతో ముఖం పక్కకు తిప్పుకుంది శ్యామ. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది నాటకం? వాడెవడు? పిచ్చివాడుగా నాటకం ఆడడానికి కారణమేమిటి? శ్యామకు ఒళ్ళు మండిపోయింది. ఆ ప్రశ్నలన్నీ అడగడానికి నువ్వెవడివి? తీవ్ర స్వరంతో అంది. మీ ఇంటి అల్లుణ్ణి. మీ ఇంటి పరువు నిలబెట్టవలసిన వాణ్ణి. మా ఇంటి పరువు నిలబెట్టవలసిన అవసరం నీకేం లేదు. పెద్ద వీరుడివి, బయలుదేరావు గాని దారదులు. నువ్వు చెప్పకపోయినంత మాత్రాన వాడెవడో తెలుసుకోకపోను. వాడి నాటకం నీ నాటకం కట్టించకపోను. నీ జుట్టు నా గుప్పిట్లో ఉందన్న నిజం మరిచిపోవద్దు, గర్వహాసంతో అన్నాడు. దారి తొలగి నిలబడి, ఇప్పుడు దారి వదిలిన ఇక ముందు దారి వదులుతానని అనుకోవద్దు. ఇల్లు ఎలా చేరింది శ్యామకు సృహలేదు. ఒంట్లో చెప్పలేని నీరసం ఆవరించుకొని ఉంది. తను చూసిన దృశ్యానికి ఎటువంటి రంగు పూస్తాడో, ఎటువంటి కథలుతాడో కదా భాస్కర్. అన్నయ్య వెంటనే నమ్మకపోయినా అతడి విషప్రయోగం ఊరికే పోదు. అన్నయ్య మనసులో అనుమాన బీజం పడకపోదు. ఈ పిచ్చివాడు ఇంకా ఏ ముప్పు తెచ్చి పెడతాడో, ఏ విపరీత సంఘటనకు కారణమవుతాడో. భాస్కర్ తన ప్రాణానికి యముడిలా కీచుకొడులా కనిపించసాగాడు శ్యామకు. కాళ్లపారాణి ఆరకముందే కొద్ది గంటల ముందుగా తన మెడలో మాంగళ్యం కట్టినవాడు చచ్చిపోయాడు. ఆ క్షణంలో అతడిని తనే మింగి కూర్చున్నట్టు అందరూ అనవలసిన మాటలన్నీ అన్నారు తనను. ఎలాగో అన్నయ్య నీడని తలదాచుకుంది. ఒక విధంగా నిశ్చింతగానే గడిచిపోతున్నాయి రోజులు. ఇప్పుడు ఈ భాస్కర్ మొదలయ్యాడు. ఈ దౌర్భాగ్య జీవితానికి తోడు కథలు నిందలు చుట్టుకుంటే తన బ్రతికేంగాను. మధ్యాహ్నం భాస్కర్ ఊరు నుండి మనిషి వచ్చి అత్యవసరమైన పని ఉందంటూ అతన్ని వెంటబెట్టుకు వెళ్ళిపోవడంతో తాత్కాలికంగా శ్యామ గుండెల మీద బరువు తొలగిపోయింది. సాయంత్రం 4 గంటలకు నిద్రలేచిన శోభ ముఖం కొడుకుని వంటింటి దగ్గరకు వచ్చి, టీ వేడిగా ఉందా అక్క అంది. వేడిగానే ఉంది. శ్యామ గ్లాసులో టీ పోసి చెల్లెలికి అందించింది. శోభ టీ చప్పరిస్తూ వంటింటి గడప మీద కూర్చుంది. అక్క ముఖంలోకి పరిశీలనగా చూస్తూ శోభ చూపులు గుర్తించిన శ్యామ, ఏమిటే అలా చూస్తున్నావు, మసిగానే అంటలేదు కదా ముఖానికి అంది. అంటింది. శ్యామ గబుక్కున గూట్లోంచి అద్దం తీసుకుని అద్దంలో ముఖం చూసుకుంది. ఎక్కడా చిన్న మరక కూడా కనిపించలేదు. శ్యామ ఆశ్చర్యంగా, ఎక్కడే అంది అద్దంలో ఇంకా ముఖం చూసుకుంటూ. అది అద్దంలో కనిపించేది కాదులే నిరసనగా అంది శోభ. శ్యామ ముఖం కాంతి విహీనమైంది. భాస్కర్ తన పరువు మర్యాదలకు నిప్పు అంటించిపోయాడు. భగవంతుడా, మంటల మధ్య చిక్కుకోబోతున్న లేడిపిల్లల శ్యామ మనసు అల్లకల్లోలమైపోయింది. సాయంత్రం శ్యామ గుడి నుండి వచ్చాక కృష్ణమూర్తి కూతురు 2 ఏళ్ల వనజను ఎత్తుకొని పెరట్లో లేగదొడలను చూపుతూ కబుర్లు చెబుతూ అన్నం తినిపిస్తోంది. శోభ వచ్చి, నిన్నొక మాట అడగాలి, డాబాపైకి రాక్క అంది.
ఇదో ఈ రెండు ముద్దలు తినిపించి దీన్ని వదినికిచ్చి వస్తాను. 10 నిమిషాల తర్వాత తడి చేతులు తుడుచుకుంటూ డాబా ఎక్కసాగింది. శోభ తనను అడగబోయేదేమిటో శ్యామ ఊహించకపోలేదు. చాప మీద పడుకున్న శోభ అక్కరాగానే లేచి కూర్చుంది. నిష్ఠూర స్వరంతో మొదలుపెట్టింది. నీ మరిది నీకు పెళ్లి సంబంధం తెస్తే చిచ్చి అన్నదానివి, పెళ్ళంటే అసహ్యమన్నదానివి. పిచ్చివాడిని ప్రేమించడం మాత్రం బాగుంటుందా? పెళ్లి చేసుకు వెళ్ళిపోతే పరువు కాదు? ఇలాంటి తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకుంటే పరువునా? ఇవాళ ఉదయం కాలవంచిన చెట్లు చాటులో నువ్వు ఆ పిచ్చివాడి కౌగిట్లో చూశానని ఆయన చెప్పినప్పటి నుంచి నా మనసు మండిపోతోంది. ఈ ఇంటి పరువు ఏం చేయాలనుకున్నావు? అన్నయ్యకి తెలిస్తే నిన్ను చీల్చి కాకులకి గద్దెలకి వేస్తాడని తెలీదా? పొద్దున్న భాస్కర్ చూసిన దృశ్యమే చర్చలోకి వస్తోందనుకోంది. కానీ ఇంత అసహ్య రూపంలో వస్తుందనుకోలేదు శ్యామ. బొగ్గుల నల్లగా మాడిపోయింది ఆమె ముఖం. గొంతెండి దానిపోయినలా వెంటనే మాట్లాడలేకపోయింది. చెప్పక్క, ఎందుకిలా వివేకం కోల్పోయావు? నన్ను బాబు కౌగిలలో చూశానని మీ ఆయన చెప్పాడా? నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పడానికి ఆయనకి అవసరమేమిటి? శోభ కనుబొమ్మలు ముడిచింది. పైకి కనిపించేవన్నీ నిజాలు కావమ్మా. పైకి కనిపించేదంతా మంచి కూడా కాదు. అంతా ఏడాది కూడా నిండని ఆయన సహచర్యం వల్ల కలిగిన నమ్మకంతో నీ చిన్ననాటి నుండి చూస్తున్నావే ఎక్కను మోసగత్తెగా కులటగా నిర్ణయించడానికి వెనకాడదీయడం లేదన్నమాట అంది వణికే కంఠంతో. పైకి కనిపించేవాన్ని నిజాలు కావని, పైకి కనిపించేదంతా మంచిది కాదని నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే శోభ దెబ్బతిన్నట్టుగా పిలిచింది శ్యామ. ఒక క్షణం ఆమె మనసు ప్రతీకారాన్ని కోరింది. మనల్ని ఎవరు బాధ పెడతారో, అవమానిస్తారో వాళ్ళని తిరిగి అవమానించి బాధపడేలా చేస్తే గాని మనసు ఊరుకోదు. అవమానం నిందను మించిన నరకం అంతకంటే భయంకరమైనది మరొకటి లేదు. ఆదర్శ పురుషుడని, అనురాగమూర్తి అని నమ్ముతున్న నీ భర్తగారి అసలు స్వరూపం ఇది అని చెప్పేసి చెల్లెలి ముఖం ఎలా మాడిపోతుందో చూడాలన్న పిచ్చి ఆవేశం తరుముకొచ్చింది. కానీ వివేకం, చెల్లెలంటే ఉన్న వాత్సల్యం ఆవేశానికి ముసుగు కప్పి నోటికి సంకెళ్ళు వేశాయి. చెల్లెలి సంసారంలో విషం చిందితే తన మీద పడిన నింద తొలగిపోతుందా? భర్త పట్ల దాని మనసు విరిచేస్తే తనకొచ్చే లాభమేమిటి? శ్యామ శాంతాన్ని కొని తెచ్చుకుంది. తనను అది బాధ పెట్టిందని తిరిగి దాన్ని బాధ పెట్టడం, కసి తీర్చుకోవడం వివేకం కాదనుకుంది. మరిది చెప్పింది అసత్యమని చెప్పాలని కూడా అనిపించలేదు. పొద్దున్న బాబు కాలువ దగ్గర తారసపడ్డాడని తన కాలిలో ముళ్ళు గుచ్చుకొని కుప్పగా కూలిపోతే అతడు మెరుపులా సమీపించి పాదం నుండి ముళ్ళు లాగివేయడం వరకు నిజమేనని చెబితే, పాదం ముట్టుకోవడం నిజమైతే భుజాలు ముట్టుకోవడమైనా అబద్ధమని ఎగతాళి చేయదా? తన దౌర్భాగ్యం కానీ బాబు కాలువ దగ్గర తారసపడమేమిటి? కాలిలో ముళ్ళు గుచ్చుకు కింద కూలబడితే అతడొచ్చి ముళ్ళు లాగడమేమిటి? ఆ దృశ్యం తన పాలిట కీచుకుడైనా భాస్కర్ కళ్లల్లో పడడమేమిటి? తనకింత చెడ్డ రోజులుండబట్టే కాళ్లపారాన్ని ఆరకుండానే విధవయింది. ఉత్త దురదృష్టపు జీవి. కర్ణుని చావుకు కారణాలనేకం అన్నట్టు ఇదంతా తన దౌర్భాగ్యం, తన కర్మ కాబట్టే అందరికీ ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి. నీ మరిది రాజాలాంటి సంబంధం తెస్తే కాళదన్నిందానివి. ఈ పిచ్చివాడు కోపమస్తే మృగంగా తయారయ్యేవాడు. అతడి ముఖం చూస్తేనే భయం వేస్తుందే. అతను నచ్చాడా నీ మనసుకు? జవాబు చెప్పకపోతే సరిపోతుందనుకున్నావా? శోభ కోపంగా అడిగింది. ఇప్పుడు నా జవాబుకు విలువేమీ లేదు చెల్లి. కాలం చెబుతుంది, నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పుడే జవాబు రాబెట్టాలని ఆవేశపడకు. నీకు తెలిసిన రోజున నిన్ను చూసి నేనే కాదు ప్రపంచమంతా జాలిపడుతుంది శ్యామ నిర్వేదంతో అంది. ఆ తర్వాత అక్కడ నిలబడడం అనవసరమని కిందకు వచ్చేసింది. మదమెక్కిన ఆడది మామూలుగా ఎలా మాట్లాడుతుంది? తనను చూసి జాలిపడ్డమేమిటి దీని ముఖం అనుకుంది శోభ. ఆలయం మెట్లెక్కుతున్న శ్యామ మండపంలో స్తంభానికి ఆనుకొని కూర్చుని కూనిరాగం తీస్తున్న బాబుని చూసి గతుక్కుమంది. ఎక్కడికి వాడో, ఎప్పుడొచ్చాడో, తన జీవితం అపనిందలు పాలు కావడానికి కారణమవుతున్నాడు. మతిస్థిరం లేని ఇతడికి ఎలా చెప్పాలి, ఏ భాషలో చెబితే తన కష్టాన్ని ఇతడు అర్థం చేసుకోగలడు? శ్యామ ఆవేదనగా నిట్టూర్చి పూజ ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసింది. బాబు ఏదో సినిమా పాట వికృత స్వరంతో పాడుతున్నాడు. శ్యామను చూసి కూడా చూడనట్టుగా తన ధోరణిలో తనున్నాడు. శ్యామ ఒక నిమిషం కూర్చుని లేచింది. శ్యామ ఇల్లు చేరిన 10 నిమిషాల తర్వాత, శ్యామసుందరి ఆకులో కాస్త అన్నం పప్పు తీసుకురామ్మా అంటూ వీధి అరుగు మీద నుండి కేకవేశాడు కృష్ణమూర్తి. శ్యామ ఆకులో కాస్త అన్నం పప్పు తీసుకుని బయటకు వచ్చింది. వాకిట్లో బాబు నిలబడి ఉన్నాడు. శ్యామ కోపం తెచ్చుకొని,
నువ్వా, నీకు ఈ ఒక్క ఇల్లే ఉందేమిటి అంది. చేతులు పట్టు, తీసుకువెళ్ళి కోనటి దగ్గరికి వెళితేను పో. కానీ బాబు చేతులు చాపలేదు. తీసుకోవా, మరెందుకు వచ్చావు? కృష్ణమూర్తి సానుభూతిగా, బిచ్చగాడో బికారివాడో కాదమ్మా, గొప్పింటి పిల్లవాడుగా ఉన్నట్టున్నాడు, దురదృష్టవశాత్తు మతి చెడి తిరుగుతున్నాడు పాపం అన్నాడు. మొన్న అతడు ఇంట్లో చేసిన బీభత్సం గురించి తెలిసాక కృష్ణమూర్తికి అతనిని తనతో ఉంచుకొని మామూలు మనిషిని చేయాలన్న కోరిక తోకముడిచింది. కానీ అతడంటే సానుభూతి తగ్గలేదు. ఎంతసేపు నిలబడినా అతడు ఆకు అందుకునేలా కనిపించక ఆకు కింద పెట్టేసి లోపలికి వచ్చింది శ్యామ. కొద్దిసేపటి తర్వాత వచ్చిన నానిగాడిని అన్నం తీసుకెళ్లాడా అని అడిగింది. అతడింకా వాకిట్లోనే ఉన్నాడత్త, అన్నం కుక్క తినేసి వెళ్ళిపోయింది. ఎందుకో చాలా బాధ అనిపించింది శ్యామకు. వరండాలోకి పిలిచి పెడితే తినేవాడేమో, అతడి మనసు కనిపెట్టి అతడి ఆకలి తీర్చే సహృదయత ఎవరికుంది? అతడు ఎవరింటికి పడితే వాళ్ళింటికి వెళ్ళడని, వెళ్ళినా ఆదరంతో పిలిచి అన్నం పెడితే గాని తినడని ఊళ్ళో అనుకోగా వింది. మరునాడు సాయంకాలం శ్యామ గుడికి వెళ్ళడానికి తయారయ్యేటప్పటికీ ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి కురవడానికి తయారుగా ఉన్నట్టు కనిపించింది. పెద్ద వదిన వారించింది, ఈ ఒక్కనాటికి వెళ్ళకపోతేనేం, వర్షం వస్తోంది, నువ్వొచ్చేటప్పటికి చీకటైపోగలదు, దారి సరిగ్గా కనిపిస్తుందా? వర్షం వచ్చి గుడి దగ్గరే చిక్కుపడితే ఇంట్లో పిల్లలు అన్నాలకు ఏడుస్తారు. ఆ పిల్లలకు వాళ్ళత్త పెడితే తప్ప తిన్నట్టు తను పెడితే తినరు, సతాయిస్తారు. అది ఆవిడ బాధ. 5 నిమిషాల్లో వచ్చేస్తావు వదిన. శ్యామ బుట్ట తీసుకుని గబగబా ఇల్లు దాటింది. గుడి సమీపించేసరికి చినుకులు టప్టపా పడసాగాయి. మెట్లెక్కుతూ మండపంలో చిత్రంగా చూసింది. ఓ స్తంభం చాటున కాళ్ళు డొక్కలోకి ముడుచుకొని అరిచేయి నెత్తి కింద పెట్టుకుని పడుకునున్నాడు బాబు. శ్యామ సమీపించి ఆదరంగా బాబు అని పిలిచింది. 1-2 పిలుపుల తర్వాత కళ్ళు తెరిచాడు. లే, నీకోసం ఈ జంతికలు తెచ్చాను. శ్యామ బుట్టలోంచి ఓ పొట్లం తీసిచ్చింది. అతడు చప్పుడు చేయకుండా లేచి కూర్చుని పొట్లం తీసుకున్నాడు. అతడి వీపు పొట్ట కంటుకుపోయింది, ముఖం పీక్కుపోయింది. ఎప్పుడు తిన్నాడో ఆ తినడం బట్టే తెలుస్తోంది అతడు ఎంత ఆకలి మీద ఉన్నాడో. ఆకాశం నుండి నేల మీదకి తెల్లని తెరవాలినట్లుగా వర్షం కురుస్తోంది. వానలో తడిసిన కుక్క ఒకటి ఒళ్ళు దులుపుకొని ఓ పక్కకు తిరిగి పడుకుంది. శ్యామ పూజ ముగించుకుని గర్భగుడిలోంచి ఇవతలకి వచ్చింది. బాబు తినడం పూర్తి చేసి మండపం అంచున కారుతున్న వాననీటిని దోసిలు పట్టుకు తాగుతున్నాడు. ఈ ప్రపంచంలో జీవుల్ని సృష్టిస్తూ ముందు ఆకలిని పెట్టాడు భగవంతుడు. బిచ్చగాడు గాని, పిచ్చివాడు గాని, శ్రీమంతుడు గాని, పేదవాడు కాని, ఆకలి తీర్చడం తర్వాతనే అన్నీ. ఈ ఆకలి అందరినీ సమానంగానే బాధిస్తుంది. ఏ జీవినైనా ఆకలి పెట్టే బాధ మరేదీ పెట్టలేదు. ఆకలి తీరడం కంటే మించిన సంతోషం మరొకటి లేదు. అలాగే ఎదుటివారి ఆకలి తీర్చగలిగినప్పుడు కలిగే సంతృప్తి కంటే మిగిలిన సంతృప్తి మరొకటి ఉండదు. శ్యామ మనసు కరుణతో నిండిపోయింది. తను పెట్టిన చిరుతిళ్ళు నకనకలాడే కడుపున ఏ మూలకవుతుంది? బాబు, శ్యామ మృదువుగా పిలిచింది. మురికిగా ఉన్న చొక్కా అంచు పైకెత్తి మూతి తుడుచుకుంటూ శ్యామ వంక చూశాడు అతడు. అమ్మా నాన్న ఎవరూ లేరా బాబు? చూడబోతే సుశిక్షణలో పెరిగిన గొప్పింటి బాబులా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే నా గుండెలే కరిగిపోతున్నాయి. ఏ తల్లిని పుత్రశోకానికి గురిచేసి వచ్చావు? ఏ తండ్రిని కొడుకు వియోగానికి విడిచిపెట్టావు? చెప్పు బాబు, మీ అమ్మ ఎలా ఉంటుంది? మహాలక్ష్మిలా ఉంటుంది కదూ. నీ వర్చస్సు ముఖం చూస్తే మీ అమ్మ చాలా అందమైన మనిషి అని నాకు నమ్మకం కలుగుతోంది. అతడిలో గత జ్ఞాపకాలు రేపి అతడి నుండి సమాధానాలు రాబట్టాలని ఆశించింది శ్యామ. రంభ రంభ అందంగా ఉండదు, మా అమ్మ రంభలా ఉంటుంది. రంభల కోరిన వారందరికీ పంచుతుంది దాని అందం. పకపకా నవ్వాడు. అంతలోనే సీరియస్ అయ్యాడు. అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది, మా అమ్మ ముఖం ఎప్పుడూ చిరునవ్వు లొలుకుతూ ఉంటుంది. ఆ కళ్ళల్లో కరుణ నీ కళ్ళల్లో చూస్తున్నాను. ఇవి మా అమ్మ కళ్ళు. ఆ అమ్మ కళ్ళు నీకోసం ఏడుస్తుంటాయి బాబు. అతడు చేతుల్లో ముఖం దాచుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తావెందుకు? శ్యామ చప్పున కింద కూర్చుని అతడి ముఖం మీద నుండి చేతులు తొలగించింది. మీ అమ్మగారి అడ్రస్ చెప్పు, అక్కడికి కబురు పంపుతాను, ఎవరైనా వచ్చి తీసుకువెళతారు. వెళ్ళను, ఆ నరకంలోకి వెళ్ళను, ఆ చిత్రహింస నేను పడలేను. ఓ భగవాన్! బాబు పెద్దగా అరుస్తూ బోర్లా పడుకున్నాడు. శ్యామ అనునయంగా లాలనగా అడిగింది, ఏం జరిగింది బాబు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాబు ఏడవడం తప్ప జవాబు చెప్పలేదు. మండపం చుట్టూ తెర కట్టిన వర్షం క్రమంగా అంతర్హితమైంది. చీకటికి స్వాగతం పలికి
ఈరోజు ఎక్కువగా అతడిని కదిలించే లాభం లేదని తెలుసుకున్న శ్యామ అతడిని వదిలిపెట్టి లేచింది. ఆమె ఇల్లు చేరేటప్పటికీ ఇల్లొక అరణ్యంలా ఉంది. పిల్లల్ని బాధేసి చంటిదాన్ని పక్కలో వేసుకుని గదిలో పడుకుంది వెంకాయమ్మ. ఇద్దరు పిల్లలు ఇంటికప్పు ఎగిరిపోయేలా ఏడుస్తున్నారు. అన్నం తిన్నారా? ఏం పిల్లలో పాడు పిల్లలు, నువ్వు వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో, పిల్లలు నిద్రపోతారని అన్నం పెట్టాను. ఒకడు పప్పు వద్దంటే ఒకడు చారు వద్దంటాడు. ఏది పెడితే అది తినక అదొద్దు ఇదొద్దు అని సతాయిస్తే ఏం చేస్తాను? ఇలా నాలుగు అంటించి కుక్కకు అన్నం పారేసి వచ్చాను. వెంకాయమ్మ గదిలోంచి పెద్ద గొంతుకుతో చెప్పింది, వాళ్ళని ఈరోజు బతిమాలి అన్నం పెట్టావు, ఒకనాడు డొక్కలో మాడితే గాని చెప్పినట్టు వినరు. పిల్లల చుట్టూ చేతులు వేసి చెరో పక్క నడిపిస్తూ వంటగదిలోకి తీసుకుపోయింది శ్యామ. మరునాడు శ్యామ గుడికి వెళ్లే ముందు ఊరి నుండి రెండవ దిన రావడంతో శ్యామ గుడికి వెళ్లడం మానుకొని బంధు మర్యాదలు చేయడంలో నిమగ్నమైంది. ఐదో నెల పడిన రామేశం కొడుకు మెడ గట్టిగా నిలబెట్టి పొందిగ్గా కూర్చుని ముఖాలు చూస్తూ ఆ ఊ అని బోసినోట పలకరిస్తున్నాడు అందరినీ. శ్యామ కాసేపు వాడిని ఎత్తుకుని ముద్దాడి వదినకిచ్చేసి వంటింట్లోకి వెళ్ళింది. ఊరిమిళ తల్లి లలితమ్మ గారు, ఈ పిల్లను చూసినప్పుడల్లా నా కడుపు తొరుక్కుపోతోందే ఊరిమిళ, ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే ఆ నొసటి కుంకుమ చెరిపేశాడు దేవుడు. పాపం ఒళ్ళు దాచుకునేది కాదు, ఆ అమ్మాయి లేకపోతే మా పెద్దావిడ ఏడాదికోసారి పురిటి మంచమెక్కి 5 నెలలు బాలింతతనం చేయించుకోవడం తెలిసేది. ఏరిపారేసి ఒకరిద్దరు పిల్లలేమిటి, దేవుడిచ్చిందాక కంటానంటుంది. మీ ఆడబిడ్డకి మళ్ళీ పెళ్లి చేస్తారని విన్నానే బావగారు అన్నారు. మా శోభమ్మగుడు గట్టిగా వాదించాడు, కానీ తను ఒప్పుకోనంది. పాపం బుద్ధిమంతురాలైన పిల్ల, దేవుడిచ్చిన కుంకుమ చెదిరిపోయింది. మానవుడు తిరిగి పెట్టిన కుంకుమకు శోభ ఏముంటుందే? విధవ వివాహాలు వచ్చాయంటారు కానీ మన ఇళ్లలో ఎంతమంది చేసుకుంటున్నారు? కొంతకాలం సంసార సుఖం చూసి ఒకరిద్దరు పిల్లలుంటే ఆ పిల్లల మీద తీపితో చేసుకోవడం లేదేమో కానీ మా శ్యామ ఏం చూసింది? మొగుడు సుఖమేమిటో తెలియంది, చేసుకుంటే తప్పేమిటి? బావగారు కూడా సుముఖంగానే ఉన్నారు. నువ్వేమన్నా అనే ఊరిమిళ, ఒకసారి ముండవేషం వేశాక తిరిగి ముత్తైదు కావడం, దానికి పిల్లలు పుడితే ఏం గౌరవం? ఆడపిల్లలు పుడితే ఒక నరకమే కదా. పిచ్చిదానివమ్మ, ఎందుకు గౌరవించరు? ఆ పిల్లలు పెరిగేనాటికి నీలాంటి చాదస్తుల తరం పోతోంది. ఊరిమిళ వంటింట్లోకి వచ్చి, పెద్దావిడింకా చెన్నీళ్లలో చెయ్యి పెట్టలేదా శ్యామ అంది. పెట్టలేదు. ఈ కాలంలో కూడా ఇంతమంది పిల్లల్ని కని 5 నెలల బాలింతతనం చేయించుకునేదాన్ని ఈవిడనే చూశాను. శ్యామ చిన్నగా నవ్వి ఊరుకొంది. టీ గ్లాసులో పోసిచ్చి అత్తెక్కడా అంటూ అవతలికి వెళ్ళి వాళ్లను పిలిచి టీ ఇచ్చింది. శ్యామ ఆ ఇంట్లో అందరి మనిషి. ఎవరే సంగతి ఆడిపోసుకున్నా అవతల మనిషికి ఆ సంగతి చేరదు, అన్నీ ఆమె కడుపులోనే పడిపోతాయి. దురుసు ప్రభావం గల వెంకాయమ్మ కూడా కొంచెం వెనక ముందు అయితే తప్ప శ్యామ జోలికి రాదు. పొద్దుటినుంచి శవంలా పడ్డాడు. ముష్టివేధ వచ్చేస్తే దైవ మందిరం అపవిత్రమైపోతుంది. ఇక్కడి నుంచి ఈడ్చి పారిస్తే తప్ప వెళ్ళేట్టులేడు. చెన్నకేశవస్వామి ఆలయం పూజారి భైరవాచార్యులు కేకలు వేస్తుండగా శ్యామ వచ్చింది. ఏమిటి బాబాయ్, ఏమైంది అతడికి? ఉండలా చుట్టుకు పడుకున్న బాబును చూస్తూ ఆత్రంగా అంది. జ్వరమో మన్నో, వణుకుతూ పొద్దుటినుంచి ఇలాగే పడుకున్నాడు. ఇక్కడ వీడిలా చేస్తే ఏం కావాలి గతి? ఓరి వెధవా, లేరా, లేచి ఎక్కడికైనా పడుకోపో. ఇదేం దేవుడు గుడి అనుకుంటున్నావా? ముష్టివాళ్ళు సత్రం అనుకున్నావా? అతడిని ముట్టుకోవడానికి వీల్లేక చేతిలో కర్ర అతడి పక్కగా నేల మీద తాటుతూ ఆర్భాటం చేయసాగాడు ఆచార్యులు. కానీ అతడు మాత్రం ఉలకడం లేదు, పలకడం లేదు. అయ్యో, మన సృహలో లేడులా ఉంది బాబాయ్. శ్యామ చప్పున అతడి దగ్గర కూర్చుని ఒంటి మీద చేయవేసి గాబరాపడింది. అబ్బా, ఒళ్ళు పేలిపోతోంది బాబాయ్, తెలివి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఇతడెక్కడికి వెళతాడు? నువ్వు చేసిన పనేమిటమ్మా, వాణ్ణి ముట్టుకుని మైలపడ్డావే. సాటి మనిషి చావుబుతుకుల్లో ఉంటే ముట్టుకోకుండా ఎలా ఉంటారు బాబాయ్? బ్రాహ్మడికి నిష్ఠ ఎంత అవసరమో దాక్షిణ్యం కూడా అంత అవసరమే బాబాయ్. మొదటిది మాత్రమే ఉండి రెండవది లేకపోతే అతడు బ్రాహ్మడు కాలేడు. భైరవాచార్య ముఖం కందగడ్డ అయింది. వీణ్ణిక్కడ చావనిస్తే దేవుడి గుడి అపవిత్రం అవమంగళం అయిపోతుంది. మళ్ళీ ఇది శుద్ధి కావడానికి ఎంత ఖర్చు కావాలి, ఎంత తతంగం జరగాలి? చూస్తూ ఒక మనిషిని చావనివ్వడం కంటే దేవుడికి జరిగే అపచారమేమి ఎక్కువ కాదు. మీరు శ్రమ పడక్కర్లిద్దరే బాబాయ్, ఇంటికెళ్ళి అన్నయ్యను పంపిస్తాను. బుట్ట తీసుకుని శ్యామ గర్భగుడి వైపు సాగింది. ఆగు, ఆచార్యులు గద్దించాడు. ముష్టివాళ్ళని అలగావాళ్ళని ముట్టుకొని మైల దేవుడిదాకా తీసుకెళ్లి అమంగళం చేద్దామనుకున్నావా? నువ్వు గర్భగుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు.
శ్యామ ఆగి శాంతంగా నవ్వింది. ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉన్న ఒక అనాథని ముట్టుకొని నేను మైలపడితే, మహాలక్ష్మి లాంటి మా పిన్నిని ఉసురుపెట్టి నువ్వు రోజూ ఇంకొక ఇంటిదానితో గడుపుతావే, నువ్వెంత మైలపడి ఉండాలి బాబాయ్. నీ దేహాన్ని నిప్పుల్లో కాల్చినా పోదే. నువ్వు నన్నే తప్పు పట్టే మనిషివయ్యావన్నమాట. రేపటి నుండి నువ్వు ఈ దేవాలయం మీటు ఎలా ఎక్కుతావో చూస్తాను. కోపంతో ఊగిపోయాడు. ముష్టివాళ్లను ముట్టుకుంటే మైలపడిపోయే దేవుడు నాకక్కర్లేదు. రేపటి నుండి నేనిక్కడికి రాను. ఎవరిని ముట్టుకున్నా మైలుపడిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ గుళ్లకు గోపురాలకు తిరగడం బాహ్యాడంబరమే కదా. ఈరోజుతో వదిలిపోయింది బాబాయ్. ఈ విధంగా నా కళ్ళు తెరిపించావు, నీకు నా కృతజ్ఞతలు. శ్యామ చువ్వున వెనతిరిగింది. పార్ట్ 2 కంప్లీట్ అయింది.